ఉన్నాయి. ఆయన మొక్కలేమో ఎర్రగా ఉన్నాయి. అవును, ఎర్రగా ఉన్నాయి, ఆకు ముడతా ఉంది. మనమేమో నలుపు మొక్కలు నలుపు మీద ఉన్నాయి, ముడత గిడత ఏం లేకుండా మంచి ఉంది. ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఓకే, ఇంకోటి తెగులు కూడా తక్కువ ఉంది. ఇది లీఫ్ మైనర్, అది వస్తుండే. ఈ సంవత్సరం ఈ అవని శుద్ధి చేసినందుకు, ప్రాణ్య స్ప్రే చేసినందుకు, ప్రాణ్య చీటో కలుపు చేసినందుకు మీకు ఆ వైరస్ కూడా లేదు. వైరస్ అది లీఫ్ మైనర్ కూడా. అందరికీ నమస్కారం, నేను లింగమూర్తి. ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రైతు చిన్న మాసన్ గారు ఉన్నారు. చిన్న మాసన్ గారు గత 2 సంవత్సరాలుగా మనం మ్యూటెడ్ కంపెనీ ప్రొడక్ట్ అయిన అవని శుద్ధి వాడడం జరిగింది. 2 ఎకరాల సాగు చేస్తున్నారు బత్తాయి తోటను. బత్తాయి తోటకు వచ్చేసి మన మ్యూటెడ్ కంపెనీ ప్రొడక్ట్ అయిన అవని శుద్ధి, ప్రాణ్య, చీటో, మైకో వాడడం జరిగింది. ఈ వాడిన తర్వాత తన పొలంలో ఎలా మార్పు కనిపించాలనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మాసన్ గారు. నమస్తే. మీరు ఎన్ని ప్యాకెట్లు వాడింటారు ఇప్పుడు అవని శుద్ధి? పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నాము. పోయిన సంవత్సరం 2 అవని శుద్ధి 2 మైకో, ఒకసారి ఇది ఏదంటే ప్రాణ్య స్ప్రే చేశారు. స్ప్రే చేసినాం. అయితే పోయిన సంవత్సరం మామూలుగా వచ్చింది రిజల్ట్. రిజల్ట్ మామూలుగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా చూద్దాం అని చెప్పి మళ్ళా 4 అవని శుద్ధి, 2 ప్రాణ్య 2 చీటో. చీటో మైకో. మైకో. డ్రిప్లో ఎక్కిస్తున్నారా మీరు? అవని శుద్ధి ఏమో డ్రిప్లో వేస్తాం. అవును. ప్రాణ్య చీటనేమో స్ప్రే చేస్తాం. స్ప్రే చేస్తున్నారు. ఓకే. ఈయన మన మాసన్ గారు వచ్చేసి పోయినసారి రిజల్ట్ చెప్పండి అంటే, రిజల్ట్ అయితే బాగా ఉంది కానీ నేను జీవామృతం కూడా కలిపి వాడుతున్నాను, మళ్ళీ ఏది రిజల్ట్ వచ్చిందో చెప్పలేను అన్నాడు. కానీ ఈసారి కేవలం మన అవని శుద్ధి మాత్రమే డ్రిప్లో విడిచారు కదా, మళ్ళీ పోయినసారికి ఇప్పటికీ ఎట్లుంది, మరి మొక్కలు ఎట్లా ఉన్నాయి, గ్రోతింగ్లో ఏమైనా తేడా ఉందా పోయినసారికి ఈసారికి? పోయినసారికి ఇప్పటికి చాలా తేడా ఉంది. తేడా ఉంది. ఇప్పుడు ఈసారికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మొక్కలు మాత్రం నలుపు అయితే మాత్రం తగ్గుతలేవు. ఏ మాత్రం నలుపు అలాగే కొనసాగుతున్నాయి. అలాగే ఉంది. ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఓకే. ఇంకోటి తెగులు కూడా తక్కువ ఉంది. ఇది లీఫ్ మైనర్, అది వస్తుండే. ఈ సంవత్సరం ఈ అవని శుద్ధి చేసినందుకు, ప్రాణ్య స్ప్రే చేసినందుకు, ప్రాణ్య చీటో కలుపు చేసినందుకు మీకు ఆ వైరస్ కూడా లేదు. వైరస్ అది లీఫ్ మైనర్ కూడా లేదు. అది ఒక రకమైన తెగులు. బత్తాయి తోటలో తెగులు అది. ఈ సంవత్సరం అయితే రాలేదు. మన అవని శుద్ధి చేసిన తర్వాత ప్రాణ్య చీటో కొట్టారు కదా, అందుకోసం రాలేదు అంటున్నారు. ఆకు ఎప్పుడు ముడత ఉంటుండే పోయిన సంవత్సరం 8 సంవత్సరం. ఈ సంవత్సరం మాత్రం బాగా ఉంది. ఏం లేకుండా మంచిగా ఉంది. చెట్టు కూడా నలుపు ఉంది, బాగుంది. మరి ఇదే పొలంలో మీ అన్నగారు చెట్లు కూడా ఉన్నాయి కదా, ఆ మొక్కలకు మన మొక్కలకి ఎలాంటి తేడాలు ఉన్నాయి? మరి బాగా చాలా తేడా ఉంది. తేడా ఉంది. తేడా ఉంది. అవేమో మొక్కలు వాలిపోయినట్లు ఎరుపు రంగులో ఉన్నాయి. దానికి కూడా ఆయన ఏదో ఫర్టిలైజర్ వేస్తున్నాడు. ఔషధి వేసిన మొక్కలకి, ఏదైనా మొక్కలకి మన పొలంలోనే తేడా చూడొచ్చు మీరు. అవును. ఎట్లున్నాయి మళ్ళీ ఆయన మొక్కలు? ఎట్లున్నాయి మంది, ఎట్లా తేడా ఉన్నాయి? ఆయన మొక్కలేమో ఎర్రగా ఉన్నాయి. అవును, ఎర్రగా ఉన్నాయి, ఆకు ముడతా ఉంది. మనమేమో నలుపు మొక్కలు నలుపు మీద ఉన్నాయి, ముడత గిడత ఏం లేకుండా మంచిగా ఉంది. మళ్ళీ గ్రోతింగ్ అంటే మా ఆయన అవని శుద్ధి వేయలేదు కాబట్టి అవి బుట్ట కట్టలేదు. అవును. మనం అవని శుద్ధి గ్రోతింగ్ ఉన్నాయి కానీ బుట్ట కట్టలేదు. మనది 2 సంవత్సరాలు కదా వాడబట్టి. అవును. మనది అప్పుడే చెట్టు ఇగురులు అనేది బుట్ట కడుతూ గుబ్బురుగా ఉంది అన్నట్టు. గుబ్బురు గుబ్బులుగా చీకుచు వస్తుంది. వాడుకోవచ్చు అంటారన్నా? మళ్ళీ మంచిగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. రైతులు తోటలు కొని వేసుకోవచ్చు. అవును. అట్లయితే తోటలు కూడా వేసుకోవచ్చు. లైఫ్ వస్తాయి తోటలు నలుపు తగ్గకుండా. ఈ ప్రోడక్ట్ బాగానే ఉంది. వాడుకుంటే కూడా రైతులు వాడుకున్నా ఏ పంటకైనా వాడుకోవచ్చు. నేను ఈసారి మినుము కూడా వేయాలని తెప్పించుకున్నా. మనం మినుముక్కు తీసుకున్నారు ఇంకా వేయలేదు కదా? వేయలేదు. వేయలేదు. అవును. మినుము కూడా మనం అవును శుద్ధి మైకో తీసుకున్నారు. తీసుకున్నాం. చీటో కూడా తీసుకున్నాం. అవును. చీటో ప్రాణ కూడా తీసుకున్నారు. వాడుకోవచ్చు. మళ్ళీ మంచిగా వాడుకోవచ్చు. బాగానే ఉంది. ఓకే.